క్రీస్తునందు దేవుని ప్రియులకు అందరికీ శుభమని చెప్పుచ్చు ఎడారిలో సెలయేర్లు శ్రీమతి చార్లస్ ఈ కౌమెన్ గారి అనుదిన దైవ ధ్యానాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము రండి నేటి అక్టోబర్ నెల ఇరవై నాలుగవ తేదీ ధ్యానాన్ని విందాం కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నూర్పిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను ఈ మాటలు పరిశుద్ధ గ్రంథములో ఏషియా గ్రంథంలో నలభై ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనం బట్టి మనం గమనించగలం ఐదు డాలర్లు విలువ చేసే ఉక్కుముక్కను గుర్రపు నాడాలుగా చేస్తే అది పది డాలర్ల ధర పలుకుతుంది దాన్ని పదునైన సూదులుగా చేస్తే మూడు వందల యాభై డాలర్లు అవుతుంది చిన్న కత్తి బ్లేడ్లుగా చేస్తే ముప్పై రెండు వేల డాలర్ల విలువ చేస్తుంది గడియారాల స్ప్రింగులుగా చేస్తే రెండు లక్షల యాభై వేల డాలర్ల విలువ చేస్తుంది ఇంత విలువైనదిగా రూపొందాలంటే ఆ ఉక్కు మొక్క ఎన్ని అవస్థలు పడాలో ఊహించండి దానిని ఎన్నిసార్లు సుత్తులతో కొడితే ఎన్నిసార్లు కొలిమిలో వేసి కాలిస్తే ఎన్నిసార్లు రుద్ది పదును పెడితేనో అంత విలువ పెరిగింది ఈ ఉపమానం మనలను మౌనంగా నిశ్చలంగా దీర్ఘశాంతంతో శ్రమను సహించడానికి ప్రేరేపించాలి ఎక్కువ శ్రమ పడిన వాళ్ల ద్వారా ఎక్కువ ఘనకార్యాలు జరుగుతాయి బాధ ద్వారా దేవుడు మన నుండి గొప్ప ఫలితాన్ని రాబడుతున్నాడు మన ద్వారా ఆయనకు మహిమ ఇతరులకు ఆశీర్వాదం కలుగుతాయి నీ చిత్తం నెరవేర్చడానికి నిశ్చలంగా ఉండటానికి నీ సేవకుడికి సహనం ప్రసాదించు ఏ ఇతర ఆధారము లేక నీపైనే ఆధారపడే ధైర్యాన్ని అనుగ్రహించు నా దారి నుండి తొలగిపోనని జ్ఞానాన్ని పంపించు బాధను ప్రసాదించే నీ ప్రేమను దాన్ని తొలగించే నీ దయను అర్థం చేసుకునే శక్తి నాకు కలిగించు మరొకసారి చెప్పుకుందాం నీ చిత్తం నెరవేర్చడానికి నిశ్చలంగా ఉండటానికి నీ సేవకుడికి సహనం ప్రసాదించు ఏ ఇతర ఆధారము లేక నీపైనే ఆధారపడే ధైర్యాన్ని అనుగ్రహించు నా దారి నుండి తొలగిపోని జ్ఞానాన్ని పంపించు బాధను ప్రసాదించే నీ ప్రేమను దాన్ని తొలగించే నీ దయను అర్థం చేసుకునే శక్తి నాకు కలిగించు అవును జీవితం అంతుబట్టనది మన కోసం దేవుడు మరో శాశ్వత ప్రపంచాన్ని సిద్ధపరుస్తున్నాడని మనం నమ్మకపోతే ఇదంతా అయోమయంగా ఉంటుంది ఇక్కడ ఘోర శ్రమలు పొందిన వాళ్లకు ప్రత్యేకమైన స్థానాలు ఉంటాయని తెలియకపోతే ఇవేవీ అర్థం కావు పదునైన బ్లేడులు ఉన్న యంత్రంలో నుంచి అతి సున్నితమైన వస్తువులు తయారవుతాయి మరొకసారి చెప్పుకుందాం జీవితం అంతుబట్టినది మన కోసం దేవుడు మరో శాశ్వత ప్రపంచాన్ని సిద్ధపరుస్తున్నాడని మనం నమ్మకపోతే ఇదంతా అయోమయంగా ఉంటుంది ఇక్కడ ఘోర శ్రమలు పొందిన వాళ్లకు ప్రత్యేకమైన స్థానాలు ఉంటాయని తెలియకపోతే ఇవేవీ అర్థం కావు పదునైన బ్లేడులు ఉన్న యంత్రంలో నుంచి అతి సున్నితమైన వస్తువులు తయారవుతాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కృపా కనికరం ఈ అనుదిన దైవ ధ్యానాలను వింటున్న మన అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం తోడయిండునుగాక ఆమెన్ మన ప్రభు అయిన క్రీస్తు యేసుని సేవలో మీ సహోదరుడు శ్రీనివాస్ డేవిడ్ మరియు కుటుంబ సభ్యులు